हाई फ्रेंड्स अंदर की नमस्कार मनींटी अम्माई की स्वागत वीडियो इम्यूनिटी पेंचे कषायानी एला प्रिपेर चुस्कोवा इम्यूनिटी ड्रिंक चाल मंदी तेसे उलियन वाल वीडियो शेर चेस्ना यह रोज मन तपन सोजू उदय यह कषाक दग्गू जल ज्वर रानेवक चला उपयोगपड़ी वालू कषा तागनते चाल बनचे तपन सोजू उदय मेरी कषायानी यह कषाय प्रिपेर चुस्वा तेसकने मुझे मन चानल फस्ट चूस सब्सक्राइब मरीक आलस्य वीडियो की वेदा नेनु कषायं मुग्गुरु कोसम प्रिपेर चेस्तुन्नानंडि दानि कोसम चिन्न दाल्चिन चेक्क मुक्क मूडु यालकुलु 20 मिरियालु 1 टी स्पून वामु 10 पुदीना आकुलु प्लेस लो मीरु तुलसी आकुलनु कूडा तीसुकोवच्चुंडि तुलसी आकुलु लेनि वाळ्ळु पुदीना आकुल्नि तीसुकोवच्चु ओके अलागे चिन्न अल्लं मुक्क प्लेस लो सोंटिनि कूडा तीसुकोवच्चुंडि ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి లేకుంటే దంచుకున్నా పర్వాలేదండి నేనైతే ఇలా దంచేసుకున్నాను ఇలా దంచేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకోవాలి గిన్నెని పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ ని వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మనం దంచుకున్నాం కదండి ఆ దంచుకున్న పౌడర్ ని మొత్తం వేసేసుకోవాలి ఈ పౌడర్ మొత్తం వేసేసుకున్న తర్వాత हाफ टी स्पून पसुपु वेसुकोवाली वेसुकुन्न तर्वाता ओक स्पून तोटी ओक सारी इला कलिपेसुकोवालंडी कलुपुकोनी स्टव नी मीडियम लो पेट्टुकोनी ई वाटर नी बॉइल चेसुकोवाली चूसर कदंडी इला वाटर बॉइल अयिन तर्वाता इंकोक 2 मिनिट्स मनम ई वाटर नी बॉइल चेसुकुंदामंडी 2 मिनिट्स बॉइल चेसुकुंटे सरिपोतुंदी रोजू उदय मनम एमी तीसुकोकुंडा ఒక గ్లాస్ ఈ వాటర్ ని తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక అరగంట వరకు మనం ఏమీ తీసుకోకూడదండి అరగంట తర్వాత మనం బ్రేక్‌ఫాస్ట్ అనేది తీసుకోవాలి చూసారు కదండి ఇలా ఒక 2 మినిట్స్ వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని గోరువెచ్చకాయేంత వరకు ఉంచుకోవాలండి నాకు ఈ వాటర్ అనేది గోరువెచ్చకాయింది ఇలా గోరువెచ్చకాయిన తర్వాత ఆఫ్ చెక్క లెమన్ తీసుకొని ఈ రసాన్ని ఈ వాటర్ లో పిండుకోవాలండి ओके इला निम्बरसम वेसुकున్న తర్వాత మీరు బెల్లం వేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మనం బెల్లాన్ని తురుము వేసుకోవాలండి నేనైతే తేనె వేసుకుంటున్నానండి మీరు తేనె కాని బెల్లంని కూడా యూస్ చేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవద్దండి లైట్ గా వేసుకోవాలి బెల్లం అయితే ఇప్పుడు గ్లాస్ లోకి మనం ఈ కషాయాన్ని వడకట్టేసుకోవాలి ఓకే ఈ కషాయాన్ని వడకట్టేసుకున్న తర్వాత మనం ఈ కషాయంలోకి తేనె వేసుకుందామండి ఒక గ్లాస్ కి ఒక స్పూన్ తేనె వేసుకుంటే సరిపోతుందండి చాలా మంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి లైక్ చేసినట్లయితే చాలా మందికి వీడియో అనేది రీచ్ అవుతుందండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇలా రోజు మార్నింగ్ కషాయం ప్రిపేర్ చేసుకుని ఒక గ్లాస్ పరగడుపుని తీసుకోండి చిన్న పిల్లలకి డాక్టర్ సలహా తీసుకుని అప్పుడు ఇవ్వండి ఇమ్యూనిటీని పెంచే కషాయాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది